అండ్ yes to Sai Durga Tej. అందరికి నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా ముందు మీడియా వారందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమిటీ కుర్రాలు ఎవరమ్మా ఉంది? మాది పక్కన వీరవాసం పక్కన వ్యవహారం ఉందా? పంచవ్యవహారం కమిటీ కుర్రాలు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ మేము. సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు, అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం, ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్ పూలని లైట్లని మైక్లని సౌండ్లని చాలా చేసాం. సో ఇట్ వాస్ వెరీ వెరీ అంటే చూస్తుంటే నాకు ఆ పేరు వినగానే ఆ టైటిల్ నాకు అసలు మొత్తం నా గతంతో గుర్తొచ్చింది. అండ్ హైదరాబాద్ వచ్చాక మేము అందరం జూబ్లీహిల్స్ క్లబ్ బాయ్స్ అయ్యాం. దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు. ఆయన ఆయనకి అందరు అమ్మాయి సైడ్ కొడుతుంటే మేము అందు లవ్ లెటర్స్ అందించేవాళ్ళం. ఆ లెటర్స్కి మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం. అరే వద్దు. సో ఇట్ సో లవ్. అంటే ట్రైలర్ చూసినంతసేపు నేను ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు నాకు వెరీ ఎక్సైటెడ్ అవర్స్. ఎందుకంటే అసలు ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే 11 కుర్రాళ్ళు అండ్ అలాగే 4 అమ్మాయిలు అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ అలాగే బంశీ గారి డైరెక్షన్ కానివ్వు, రాజుగారి కెమెరా వర్క్ కానివ్వండి, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, అలాగే మా పిల్లానుల జీవితం సినిమా టైటిల్ సాంగ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే ఎడిటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ వర్ సో బ్యూటిఫుల్. అసలు నిజంగా తను చాలా బాగా చేసే తల్లి. ఆల్ ది బెస్ట్ బంగారం. అండ్ అలాగే ఫనీ గారు ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ద మోస్ట్ సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు. అసలు మీ అందరికీ మీ అందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు, మీరు ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అసలు సాయి కుమార్ సార్ ఇట్ వాజ్ లవ్లీ సీయింగ్ యూ ఇన్ దర్ క్యారెక్టర్ సార్. అండ్ అదృష్టం కొద్ది నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు. లేకపోతే నేను కూడా మా వైఫ్తో సినిమా చూసేవాడిని. నాకు అవ్వలేదు కదా, నాకు సినిమా ఇంకా చూడలేదు. మీడియా వారు నాకు ఇంకా అవ్వలేదండి ప్లీజ్, మళ్ళీ మీరు రాసుకుంటూ పోతారు కదా, రాయొద్దు ప్లీజ్, నా ఇంకా పెళ్ళి కాలేదు. అండ్ అలాగే విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు, ప్రజెంట్ కమిటీ కుర్రాలకి, ఎక్స్ట్ కమిటీ కుర్రాలు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. ఎంజాయ్ చేసుకోండి. ఈ సక్సెస్ మామూలుగా ఉండదు, ఊరు మొత్తం మారు వదిలిపోవాలా. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.